to Yoga Sutra. ఇవాల్టి యోగ సూత్రంలో కృష్ణ గారు మనందరికీ ఏ ఆసనం పరిచయం చేయబోతున్నారో చూద్దామా. నమస్తే. యోగా సూత్రాల్లో ఈరోజు మనము బ్లాక్ సహాయంతో ఆసనం చేయబోతున్నాము. ఆసనాలలో ఈజీ అయిన ఆసనము, ఎక్కువగా చేసే ఆసనము పర్వతాసనము. ఈ పర్వతాసనం గురించి మాట్లాడుకుందాము. పర్వతాసనంలో మనము ఈరోజు ప్రారంభక దశ ఏ విధంగా చేయాలో అనే దానిపై చర్చిస్తూ ఆ యొక్క ప్రారంభక దశలో ఉన్న ఆసనాన్ని మనము చేస్తున్నాము. పర్వతాసనంలో ఎన్నో ఎన్నో వేరియేషన్స్ ఉన్నాయి. చాలామంది దీన్ని పర్వతాసనము ఎందుకంటాము, దీన్ని అధోముఖ శ్వానాసనం అనాలి, అధోముఖ శ్వానాసనం ఎందుకంటాము, దీన్ని పర్వతాసనం అనాలి, పర్వతాసనము అధోముఖ శ్వానాసనము రెండు ఒకటేలాగా ఉంటాయి అని అనుకుంటారు. అధోముఖ శ్వానాసనము పర్వతాసనము ఒకటేలాగా కనిపించే రెండు డిఫరెంట్ ఆసనాలు. ఈ రెండు ఆసనాల ఎఫెక్ట్, పనిచేసే అంగాలు, యూస్ చేసే అంగాలు డిఫరెంట్గా ఉంటాయి. అవి మనము ఆసనం చేసేటప్పుడు తెలుసుకుందాము. ముందుగా మనము వార్మప్ చేసి దాని తర్వాత ఈ ఆసనాన్ని చేయాలి. ఈ ఆసనము మన కాళ్ళపై బాగా పనిచేస్తాము. ముఖ్యంగా ఈరోజు ఏదైతే ఆసనం మనం చేయబోతున్నామో ఆ ఆసనం మనము బ్లాక్ సహాయంతో చేయబోతున్నాము. ఎవరి కాళ్ళ కండరాలలో ఫ్లెక్సిబిలిటీ లేదో అలాంటి వాళ్ళకి ఈ యొక్క ఆసనం చాలా చాలా మంచిది. కాళ్ళలో ఫ్లెక్సిబిలిటీ లేకపోవడానికి కారణమేంటి? కింద కూర్చోకపోతే మన కాళ్ళలో ఫ్లెక్సిబిలిటీ ఉండదు. కాబట్టి మనము కాళ్ళని సూటిగా చేసి వార్మప్ చేయాలి. మనము కాళ్ళని ఈ విధంగా సూటిగా చేసి కాళ్ళ వేళ్ళని ముందుకు చేస్తూ మన వైపు లాగాలి. ముందుకు చేస్తూ మన వైపు లాగాలి. ఎప్పుడైనా మనము కాళ్ళలో ఫ్లెక్సిబిలిటీ లేని వాళ్ళని కింద కూర్చోమంటే ఎలా కూర్చుంటారు? వాళ్ళు ఈ విధంగా కూర్చుంటారు లేదా ఈ విధంగా కూర్చుంటారు. అయితే వాళ్ళ ఈ నడుము భాగాలలో, తొడ భాగాలలో ఫ్లెక్సిబిలిటీ లేదన్నమాట. అలానే బాగా పరిగెత్తే వాళ్ళు, మ్యారథాన్ రన్నర్స్ కూడా, వాళ్ళ కాళ్ళు ఈ విధంగా ఫోల్డ్ అయి ఉంటాయి. టెన్నిస్ ఆడేవాళ్ళు అలాంటి వాళ్ళు కూడా, లేదా జిమ్లో బాగా తొడలపై వర్కౌట్ చేసిన వాళ్ళ కాళ్ళు కూడా కొద్దిగా ఫోల్డ్ అయి ఉంటాయి. ఎందుకంటే ఈ కాళ్ళల్లో కింది భాగంలో ఉండే కండరాలు చాలా చాలా టైట్గా ఉంటాయి. పురుషులలో ఈ యొక్క కండరము చాలా టైట్గా ఉండి, స్త్రీలలో ఈ యొక్క కండరము చాలా ఫ్లెక్సిబుల్గా కూడా ఉంటుంది. అందుకే మీరు స్త్రీలు తొందరగా స్ప్లిట్స్ చేయగలుగుతారు, పురుషులు స్ప్లిట్స్ చేయడానికి కొద్దిగా కష్టంగా భావిస్తారు. ఈ విధంగా కాళ్ళ వేళ్ళని ముందుకు వెనకాలకి అనేసి దాని తర్వాత రెండో కాళ్ళని కూడా అదే విధంగా ముందుకు వెనకాలకి అనాలి. ఈ విధంగా కాళ్ళని ముందుకు వెనకాలకి నెమ్మదిగా అనడం వలన ఈ కాలు వెనకాల భాగంలో ఉండే కండరం, ఒకటి కాఫ్ మసిల్, దాన్ని గ్యాస్ట్రోనీమియస్ అంటారు, ఇక్కడ ఉండే కండరము హ్యామ్స్ట్రింగ్ మసిల్, ఆ యొక్క కండరం ఫ్లెక్సిబుల్ అవుతుంది. గ్యాస్ట్రోనీమియస్ మసిల్ కంటే హ్యామ్స్ట్రింగ్ కండరము ఫ్లెక్సిబుల్గా చేసుకోవడము మన ధ్యేయంగా ఉండాలి. ఆ యొక్క కండరము అతి తొందరగా ఫ్లెక్సిబిలిటీని కోల్పోతుంది. ఈ విధంగా చేసిన తర్వాత మనము కాలుని ఈ విధంగా పైకి లేపేసి కాలుని స్ట్రెచ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీతో అవుతే కాలుని ఈ విధంగా పట్టుకొని మనము ఈ విధంగా కూడా స్ట్రెచ్ చేసుకోవచ్చు. దీంతో ఏమవుతుంది, ఈ కాలు కింది భాగంలో ఉండే కండరంపై బాగా ప్రభావం పడుతుంది. ఏం చేయాలి, మనం ఈ విధంగా ఫార్వర్డ్గా బెండ్ అయిపోవచ్చు. ఈ విధంగా బ్లాక్పై కూర్చొని మనం ఎప్పుడైతే ఫార్వర్డ్గా బెండ్ అవుతామో ఈ కాలు తొడ వెనకాల భాగంలో స్ట్రెచ్ చాలా చాలా ఎక్కువగా తీవ్రంగా ఉంటుంది, తొందరగా తెలిసి వస్తుంది. తలని కిందికి చేస్తూ ఇక్కడే ఉండండి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇక్కడ ఉండండి. రెండో వైపు కూడా కాలుని ఇదే విధంగా స్ట్రెయిట్గా చేసి మనము తలని కిందికి అనాలి. ఈ విధంగా తలని కిందికి అనడం వలన ఈ యొక్క కాలు కండరంలో కూడా మనకు స్ట్రెచ్ అనేది బాగా పడుతుంది. ఈ విధంగా మనము బెండ్ అవుదాము. అలానే
పాదాన్ని కూడా పట్టుకొని ఈ విధంగా పైకి చేయాలి. అయితే ఎప్పుడైతే మనం ఇలా పాదాన్ని పైకి చేస్తున్నామో ఏమి గమనిస్తున్నాము, ఈ యొక్క భాగం బాగా ఫోల్డ్ అయిపోతుంది. ఇక్కడ కాలు స్ట్రైట్గా పైకి మనం తీసుకెళ్ళలేకపోతున్నాము. ఎందుకు? ఈ యొక్క భాగంలో ఉండే కండరం టైట్గా ఉంది కాబట్టి. అయితే మనం అధోముఖ శ్వానాసనం చేద్దాము. ఇప్పుడు ఇలా పైకి వచ్చేయండి. ఇక్కడ మనం మార్జరీ ఆసనం చేయాలి. ఏ బ్యాక్కి సంబంధించిన ఆసనం చేసినా మార్జరీ ఆసనం చేయకుండా ఆసనం చేసినట్టు అవుతే దాంతో మనకు బ్యాక్లో ప్రాబ్లమ్స్ రాగలుగుతాయి. కాబట్టి బ్యాక్ని వెన్నుముక్కని వామప్ చేయకుండా ఆసనం చేయకూడదు. ఆర్చ్ చేస్తూ రౌండ్ చేయండి. ఆర్చ్ చేస్తూ రౌండ్ చేయండి. ఆర్చ్ చేస్తూ రౌండ్ చేయండి. ఇలా చేసిన తర్వాత అధోముఖ శ్వానాసనంలో వెళ్ళాలి. 99% మంది వ్యక్తులు అధోముఖ శ్వానాసనంలో ఈ విధంగా కాళ్ళ మడమల్ని పైకి చేసి పెడతారు. ఎందుకు పెడతారు? ఎందుకంటే వాళ్ళు ఈ విధంగా మడమలని కిందికి తేలేకపోతారు. కాళ్ళని ఈ విధంగా పెట్టడము, మరీ దూరంగా పెట్టడము మంచిది కాదు. ఏం చేయాలి? మీ చేతులు ఈ విధంగా భుజాల డిస్టెన్స్ ఉంటే పాదాలు మీ నడుము డిస్టెన్స్ అంతా ఉండాలి. మీ నడుము ఎంత ఉంది అనేది ఈ మార్జరీ ఆసనంలో గమనించండి. అక్కడ మోకాళ్ళు ఎంతైతే దూరంగా ఉన్నాయో అంతే దూరం కాళ్ళ వేళ్ళని కూడా పెట్టండి. అలా పెట్టి దాని తర్వాత ఈ విధంగా పైకి వెళ్ళండి. ఇక్కడ పర్వతాసనం అంటే ఏంటి, అధోముఖ శ్వానాసనం అంటే ఏంటి? అధోముఖ శ్వానాసనంలో మడమలని కింద పెట్టేసి తలని చేతుల మధ్యలో పెడతాము. పర్వతాసనంలో తలని ఈ విధంగా వెనకాలకి చేస్తాము. ఈ రెండు ఆసనాలు చాలా డిఫరెంట్ ఆసనాలు. ఈ పర్వతాసనంలో మనం కాళ్ళ కండరాలపై భుజాలపై బాగా పనిచేస్తాము. ఈరోజు చేసే ఆసనం ఏంటి, ఈ విధంగా బ్లాక్స్ని పెట్టేసి ఆ మడమలకి సపోర్ట్ చేయండి. ఈ విధంగా బ్లాక్స్ పెట్టేసి చేతులని చాలా ముందుకు తీసుకెళ్ళాలి. పర్వతాసనంలో కాళ్ళు వేళ్ళకి చాలా చాలా డిస్టెన్స్ ఉంటుంది కాబట్టి కాళ్ళ వేళ్ళు ఇలా మ్యాట్ వెనకాల భాగంలో ఉన్నట్టు అవుతే చేతుల వేళ్ళు మ్యాట్ ముందు భాగంలో ఉంటాయి. దాన్ని మనము పర్వతాసనం అని అంటాము. అధోముఖ శ్వానాసనంలో కాళ్ళు చేతులు చాలా దగ్గరగా ఉంటాయి. ఈ విధంగా మీతో మీకు ఏ డిస్టెన్స్ ఈజీగా అనిపిస్తే ఆ డిస్టెన్స్లో కాళ్ళ మడమల కింద బ్లాక్స్ పెట్టి దాని తర్వాత తలని వెనకాలకి అనండి. అయితే ఇక్కడ మోకాళ్ళని బెండ్ చేసి పెట్టండి. ఇలా మోకాళ్ళని ఎందుకు బెండ్ చేసి పెడుతున్నాము? మోకాళ్ళని ఈ విధంగా బెండ్ చేయడం వలన ఆ యొక్క తొడ కండరం, ఈ యొక్క కాలు వెనకాల ఉన్న కండరంపై బాగా ప్రభావం పడుతుంది. భుజాలలో కూడా ప్రభావం పడుతుంది. ఎక్కువ సమయం పాటు ఈ ఆసనము భుజాలలో శక్తి లేని వాళ్ళు చేయలేరన్నమాట. చేతులని ఇదే విధంగా పెట్టేసి కాళ్ళ మడమలని ఈ విధంగా పైకి అంటూ ఎంత పైకి తీసుకెళ్తారో అంత పైకి తీసుకెళ్ళి ఇక్కడ ఉండండి. కాళ్ళని స్ట్రేట్ చేయగలిగితే మంచిది, లేదా ఇలా పృష్ఠభాగాన్ని వెనకాల చేస్తూ మోకాళ్ళని కొద్దిగా బెండ్ చేసి ఇక్కడ ఉండండి. ముఖ్యంగా తొడలు ఎవరికైతే గట్టిపడిపోతాయో, జిమ్లో బాగా స్క్వాట్ చేసేవాళ్ళు, అదేవిధంగా రన్నర్స్కి ఈ యొక్క పాశ్చర్ చాలా 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 మేలు చేస్తుంది. మీరు చూడగలుగుతారు మీ మోకాలు స్ట్రైట్ చేయలేకపోతున్నారు, కాళ్ళ మడమలు కింద తాకలేకపోతున్నాయి. కాబట్టి ఇలాగా మీరు బ్లాక్ని పెట్టుకొని ఈ ఆసనాన్ని చేసినట్టు అయితే చాలా మంచిది. ఈ విధంగా ఆసనాన్ని చేసి ఆసనం చేసే ముందు మీరు ఏవైతే నేను ఫ్లెక్సిబిలిటీ డ్రిల్స్ని చూపించానో, ఏవైతే వామప్ని చూపించానో అవే ఆసనాలని ఆసనం చేసిన తర్వాత కూడా చేయండి. దాంతో మీకు చాలా లాభం అనేది లభిస్తుంది. ఈ ఆసనాన్ని ట్రై చేయడానికి కృష్ణ గారితో పాటు నేను కూడా జాయిన్ అవబోతున్నాను. నన్ను కృష్ణ గారిని చూసి ఈ ఆసనాన్ని మీరు కూడా ట్రై చేయండి. నమస్తే. యోగా సూత్రాల్లో ఈరోజు చేసే ఆసనం పేరు పర్వతాసనము. పర్వతాసనంలో ఆరంభ అవస్థ మనము ఈరోజు చేయబోతున్నాము. ఈ ఆసనము ముఖ్యంగా పరిగెత్తే వాళ్ళు, మ్యారథాన్స్ రన్ చేసేవాళ్ళు, అలానే జిమ్లో బాగా స్క్వాటింగ్ చేసేవాళ్ళు, ఇలా స్పోర్ట్స్ వాళ్ళు చేస్తే చాలా మంచిది.
ఈ ఆసనం చేసినప్పుడు మన కాళ్ళల్లో ఉండే కండరాలకి చాలా రిలాక్సేషన్ అనేది లభిస్తుంది. పర్వతాసనాన్ని చాలామంది అధోముఖ శ్వానాసనంతో పోల్చుతారు. రెండు ఆసనాలు సేమ్ ఆసనాలు అని అంటారు. కాదండి, అధోముఖ శ్వానాసనంలో చేతుల కాళ్ళ మధ్యలో ఉండే డిస్టెన్స్ చాలా తక్కువగా ఉంటుంది. పర్వతాసనంలో మన చేతులు మ్యాట్ ముందు ఉంటే కాళ్ళు వెనకాల వైపు ఉంటాయి. దాన్ని పర్వతాసనం అని అంటాము. ఈ రెండు ఆసనాలలో మనం ఉపయోగించే టెక్నిక్స్ వేరే, అలానే ఉపయోగించే కండరాలు కూడా వేరే. దీని యొక్క ఎఫెక్ట్స్ సిమిలర్గా ఉండొచ్చేమో, కానీ వేరే వేరే అవయవాలపై ఈ యొక్క ఆసనం బాగా పనిచేస్తుంది. ఈ అధోముఖ శ్వానాసనం చేయాలంటే మనము వార్మప్ చేయాలి. వార్మప్ చేయడానికి ముఖ్యంగా మన కాళ్ళ కండరాలని మనము వార్మప్ చేసి దాని తర్వాత ఆసనం చేద్దాము. కాళ్ళని సూటిగా చేసి కూర్చోండి. కాళ్ళ వేళ్ళని మీ వైపు లాగి ముందుకు చేస్తూ ఉండండి. ఈ విధంగా కాళ్ళని ముందుకి వెనకాల చేయడం వలన కాలు కింది భాగంలో ఉండే కండరం హ్యాంస్ట్రింగ్ కండరంపై బాగా ప్రభావం పడుతుంది. ఆ యొక్క కండరము మన తొడ వెనకాల ఉండే కండరము. దీని తర్వాత కాళ్ళ వేళ్ళని మన వైపు లాగి ఆ కాలుని కొద్దిగా పైకి లేపండి. అలా కాలుని ఇంకా బాగా పైకి లేపుతూ మీ చేతులతో ఆ కాలుని పట్టుకోవచ్చా గమనించండి. అలా చేతులతో కాలుని పట్టుకొని కాలుని ఇంకా బాగా పైకి లేపండి. అలా పైకి లేపుతూ మనం వెనకాల మాత్రం పడకూడదు. మోచేతులను బెండ్ చేస్తూ తల కాళ్ళ వైపు వచ్చేలాగా చూస్తూ మనం ఈ ఆసనాన్ని చేయాలి. దీని తర్వాత కుడి కాలుని కింద పెట్టేసి ఎడమ కాలుని పైకి చేయండి. అలా పైకి చేస్తూ చేస్తూ కొంత సమయం పాటు ఉండి దాని తర్వాత కాలుని పట్టుకొని ఆ ఎడమ కాలుని సూటిగా చేయండి. ఎడమ తొడని కూడా సూటిగా చేయండి. ఈ విధంగా ఎడమ కాలుపై కూడా మనం ప్రభావం పడేలాగా చూసి దాని తర్వాత మోకాలపై వెళ్ళిపోదాము. మోకాలపై వెళ్ళి మనము మార్జరీ ఆసనం చేయాలి. అరచేతులని భుజాల కింద పెట్టేసి బ్యాక్ ఆర్చ్ చేయండి, రౌండ్ చేయండి. ఇన్హేల్ ఆర్చ్ చేయండి, ఎక్సేల్ రౌండ్ చేయండి. ఇలా చేస్తూ మనము వీపుని కూడా వార్మప్ చేసుకోవాలి. వీపుని వార్మప్ చేయకుండా మనము అధోముఖ శ్వానాసనంలో వెళ్ళినట్టు అయితే నడుములో పడే పెయిన్ ఎక్కువ అవ్వచ్చు. నడుములో ఉండే టైట్నెస్ మనకు ఇక్కడ ఇబ్బంది కలిగించవచ్చు. కుడి కాలుని వెనకాల చేయండి, పొట్ట వైపు తీసుకొని రండి. ఇలా చేస్తూ నడుము కింది భాగంలో ఉండే కండరాలని కూడా ఇక్కడ ఇంకా ఎక్కువగా మనము స్ట్రెచ్ చేసుకోవాలి. ఎడమ కాలుని అదే విధంగా స్ట్రెచ్ చేయండి. దాని తర్వాత మనము అధోముఖ శ్వానాసనంలో వెళ్ళాలి. అధోముఖ శ్వానాసనంలో కాళ్ళకి చేతులకి చాలా డిస్టెన్స్ ఎక్కువగా ఉంటుంది. హస్తాలని ఇంకొద్దిగా ముందుకు తీసుకొని రండి. పాదాలని ఇంకా వెనకాలకి తీసుకెళ్ళండి, ఇంకా వెనకాలకి తీసుకెళ్ళండి. చూడండి, ఇలా డిస్టెన్స్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇక్కడ మడమలు మ్యాట్కి తగలాలంటే కష్టంగా భావిస్తాము. ముఖ్యంగా కిందికి వచ్చేయండి. ముఖ్యంగా రన్నర్స్కి ఇది చాలా చాలా కష్టతరంగా భావిస్తారు. ఎందుకు? వాళ్ళ మోకాళ్ళల్లో తొడలలో ఫ్లెక్సిబిలిటీ ఉండదు. ఈ రెండు చెక్క ముక్కలను తీసుకొని మనం ఈ ఆసనం చేయబోతున్నాము. ఈ రెండు చెక్క ముక్కలని ఈ విధంగా మ్యాట్ వెనకాల భాగంలో పెట్టండి. అలా పెట్టేసి మన చేతులని మ్యాట్ ముందు భాగంలో పెట్టి దీని తర్వాత మడమలని బ్లాక్ పైన పెట్టండి. అలా పెట్టి మనము నెమ్మదిగా పైకి వెళ్దాము. ఇలా పైకి వెళ్ళినప్పుడు మోకాలని కొద్దిగా బెండ్ చేసి పెట్టండి. అలా బెండ్ చేస్తూ ఆ పృష్ఠభాగాన్ని వెనకాలకి చేయండి. ఈ విధంగా మనము పర్వతాసనం చేయబోతున్నాము. ఇలా మోకాలని బెండ్ చేసి హీల్స్ని ఒక హైట్లో పెట్టగానే మన మడమలకి సపోర్ట్ వచ్చి మన మడమల వెనకాల ఉన్న కండరంపై, కాఫ్ కండరంపై
దాంతో పాటు హామ్స్ట్రింగ్ కండరంపై కూడా బాగా ప్రభావం పడుతుంది. మోకాలను ఇంకొద్దిగా బెండ్ చేయడం వలన హామ్స్ట్రింగ్ కండరంపై ఇంకా ఎక్కువగా ప్రభావం పడుతుంది. ఏమవుతుంది, ఇక్కడ హామ్స్ట్రింగ్ కొద్దిగా రిలాక్స్ అవుతుంది. మీరు స్ట్రెయిట్ చేయడానికి చూస్తే స్ట్రెయిట్ చేయలేరు, మీతో అవ్వదు. కాబట్టి అలాంటి వాళ్ళు మోకాలని కొద్దిగా బెండ్ చేసే పెట్టండి. ఇంకా ఇప్పుడు మనము పృష్ఠభాగాన్ని వెనకాలకి చేయాలి. పృష్ఠభాగం ఆటోమేటిక్గా ఇక్కడ వెనకాలకి వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది. మోకాలని బెండ్ చేయగానే పృష్ఠభాగం వెనకాలకి నార్మల్గా వెళ్ళిపోతుంది. దీని తర్వాత మనము కొద్ది సమయం పాటు ఇలా ఉండి రిలాక్స్ అయిపోవచ్చు. ఇది మొత్తం ఈరోజు చేసే ఆసనమా కాదండి. పర్వతాసనంలో తల చాలా వెనకాలకి వెళ్తుంది, మోకాళ్ళ వైపు వెళ్తుంది. ఇదే విధంగా మనము ఆసనంలో మళ్ళీ వెళ్ళి తలని వెనకాలకి చేయడానికి చూద్దాము. మళ్ళీ ఆసనంలో వచ్చేసేయండి. మడమలని ఇంకొద్దిగా పైకి చేస్తూ కాళ్ళ వేళ్ళని వెనకాలకి చేయండి. అలా చేసి గట్టిగా ఆ బ్లాక్స్ కదలకుండా చూసుకోవాలి. చూస్తూ చేతులని హస్తాలని ఇంకొద్దిగా ముందుకు చేయండి. అలా చేస్తూ తలని వెనకాలకి చేయండి, బాగా వెనకాలకి చేయండి, బాగా వెనకాలకి చేయండి. ఇలా వెనకాలకి చేస్తున్నప్పుడు మోకాళ్ళని కొద్దిగా బెండ్ చేయండి. ఈ విధంగా తలని వెనకాలు చేయడము, మోకాళ్ళని బెండ్ చేయడము, పృష్ఠభాగాలని వెనకాలు చేయడము, మడమ భాగాలని పైకి లేపడము ఈ యొక్క ఆసనంలో చాలా ముఖ్యమైన విషయాలు. ఇవిటిని జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటూ మోకాళ్ళని బెండ్ చేస్తూ, పృష్ఠభాగాలను వెనకాల చేస్తూ, తలని వెనకాల చేస్తూ ఈ పర్వతాసనంలో ఎక్కువ సమయం పాటు ఉండవచ్చు. దీని తర్వాత నెమ్మదిగా కిందికి వచ్చేయండి. చూసారు కదండి, ఈ ఆసనం పేరు పర్వతాసనం. ఈ ఆసనాన్ని మనం బ్లాక్ సహాయంతో చేసాం. ఈ ఆసనం చేయడం వలన కాళ్ళ కండరాలకు చాలా మేలు చేస్తుంది, హ్యాండ్ స్ట్రింగ్ కండరాలకు కూడా చాలా మంచిది. ఆ రెండు కండరాలు బాగా స్ట్రెచ్ అయ్యి బాగా స్ట్రెంగ్ కూడా అవుతాయి. భుజాల కండరాలకు కూడా చాలా మేలు చేస్తుంది ఆసనం. దీనికి కౌంటర్ ఆసనం కూడా ఉంది. కౌంటర్ ఆసనం ఏంటి, మోకాళ్ళని దూరంగా చేయండి. అలా దూరంగా చేసి తలని కిందికి తెచ్చి పెట్టేయండి. ఇలా కాళ్ళు దూరంగా చేస్తూ మనము బాలాసనంలో వెళ్ళి ఇక్కడ రిలాక్స్ అయిపోవచ్చు. ఏ హామ్స్ట్రింగ్ కండరాలకైతే అక్కడ బాగా ఇంటెన్స్గా స్ట్రెచ్ వచ్చిందో ఆ హామ్స్ట్రింగ్ కండరాలకి ఇక్కడ బాగా రిలాక్సేషన్ అనేది లభిస్తుంది. ఇక్కడ మనం శ్వాస తీసుకుంటూ శ్వాస వదిలేస్తూ కొంత సమయం పాటు ఉండవచ్చు. తొడలని దూరంగా చేయడం వలన మన తల నార్మల్గా కిందికి వచ్చేస్తుంది. చాలామంది వ్యక్తులు తొడలను దూరంగా చేయకుండా కౌంటర్ ఆసనం చేస్తుంటారు, అలా చేయకూడదు. పొట్ట కండరాలని కూడా ఇక్కడ రిలాక్స్ అవ్వచ్చు. ఏ కండరాలని పై అక్కడ మనం పనిచేస్తామో, వీపు, చేతులు, కాళ్ళు, ఆ మూడు భాగాలు ఈ యొక్క బాలాసనంలో రిలాక్స్ అయిపోతున్నాయి. చేతులని మోచేతులని కింద పెట్టేశాము, భుజాలు రిలాక్స్ అవుతున్నాయి. మోకాళ్ళని బెండ్ చేశాము, తొడలు రిలాక్స్ అవుతున్నాయి. తలని కిందికి వాల్చాము, లోవర్ బ్యాక్ కూడా రిలాక్స్ అయిపోతుంది. ఇలా కౌంటర్ చేయడం వలన కాళ్ళ కండరాలు, అలాగే హ్యాండ్స్ట్రింగ్ కండరాలు, అలాగే భుజాల కండరాలు ఇవన్నీ బాగా స్ట్రెచ్ రిలాక్స్ అయిపోతాయి. ఇవాళ యోగ సూత్రంలో కృష్ణ గారిని మనం అడగబోయే ప్రశ్న ఏంటంటే, ఈ ఆసనం చేసేటప్పుడు మనం ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? ఈ ప్రశ్నకు సమాధానం కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. ఈ ఆసనం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ ఆసనం చేసేటప్పుడు చేతులు బలహీనంగా ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్తగా ఈ ఆసనాన్ని చేయాలి. ఎందుకు, తొందరగా చేతులు భుజాలు నొప్పి రావడం అనేది చూస్తూ ఉంటాము. ఆ చేతుల అంగాలు వీక్గా ఉన్నట్టు అయితే మనకు బలహీనంగా అనిపించి కిందకి తొందరగా వచ్చేయాలనేది అనిపిస్తూ ఉంటుంది. అలానే బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళుకి ఈ ఆసనం చాలా మంచిది, కానీ ఎంత పెయిన్ అవుతుంది అనేది చూస్తూ గమనించాలి, ఈ ఆసనం చేయాలి. ఫ్రోజన్ షోల్డర్, భుజాలలో పెయిన్ ఉన్నవాళ్ళు, మెడలో నొప్పి ఉన్నవాళ్ళు ఈ ఆసనాన్ని చేయకూడదు. తలని ఆ విధంగా మీరు కిందికి చేసినట్టయితే మీ నెక్లో పెయిన్, సయాటికా ఉన్న వాళ్ళకు పెయిన్ ఎక్కువగా అవుతుంది. భుజాలు వీక్గా ఉండి ఫ్రోజన్ షోల్డర్ ఉన్నవాళ్ళు ఈ ఆసనం చేసినట్టయితే మీ భుజంలో పైభాగంలో ఉండే కండరాలపై ప్రభావం పడి అక్కడ గాయాలు ఎక్కువగా అవ్వచ్చు. కాబట్టి మీరు ఈ ఆసనాన్ని ఎక్కువ సమయం పాటు చేయకూడదు, కొంత సమయం పాటు తప్పకుండా చేయాలి. ఈ ఆసనం మీరు కొద్దిగా ఓ 5 సెకండ్లు ఉండి కిందికి వచ్చేసి అలా చేసినట్టయితే ఆ షోల్డర్ మసిల్స్లో బలము,
అనేది పటుత్వత అనేది తొందరగా వస్తుంది కాబట్టి మీరు ఈ ఆసనాన్ని ధ్యేయంగా పెట్టుకోవాలి జాగృతగా చేయండి ఒక మంచి యోగ ఇన్స్ట్రక్టర్ ఆధ్వర్యంలో చేసినట్టయితే చాలా మంచిది చూసారు కదండి ఇవాల్టి యోగ సూత్రంలో పర్వతాసనం ఈ ఆసనాన్ని మీరందరూ తప్పకుండా ట్రై చేసి దీని వల్ల వచ్చే బెనిఫిట్స్ ని మీరు కూడా పొందండి తిరిగి రేపటి ఎపిసోడ్ లో మరో ఆసనంతో మరికొన్ని బెనిఫిట్స్ తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు స్టే ఫిట్ అండ్ బి హెల్తీ బై బై